అన్నదాతలకు ఉచిత విద్యుత్తును హక్కుగా అందించాలని ముప్పై ఏళ్లైనా వ్యవసాయానికి ఎలాంటి కొరత లేకుండా నాణ్యమైన కరెంటు సరఫరా చేయాలన్నదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యం ఇందుకోసం ఖర్చు కూడా వెనకాడకుండా రాష్ట్ర రైతాంగం కోసం ఏర్పాటు చేసిన పథకమే వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం ఈ పథకం కింద వ్యవసాయానికి పగటిపూట తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ఉచితంగా అందుతోంది విద్యుత్ కొరతను తీర్చడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది వాడిన విద్యుత్కు రైతులు చెల్లించాల్సిన బిల్లుల మొత్తాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది ఇంత మంచి పని చేస్తుంటే చూసి వరవలేకపోతున్నారు కొందరు రైతుల హక్కును అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారు అసత్య ప్రచారాలతో ప్రజలను రైతులను అయోమయానికి గురి చేయాలని ప్రయత్నిస్తున్నారు తప్పుడు ప్రచారాలను నమ్మి ఆందోళనకు గురికావద్దని ఏపీ డిస్కమ్ల సీఎండీలు పృథ్వీతేజ్ పద్మ జనార్దన్ రెడ్డి సంతోష్ రావు స్పష్టం చేశారు ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి వ్యవసాయదారులందరూ పూర్తిగా సహకరిస్తున్నారని నగదు బదిలీ పథకంలో చేరేందుకు రైతులందరూ అంగీకరించి దరఖాస్తు కూడా చేసుకున్నారని చెప్పారు ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏ సంక్షేమ పథకానికి వ్యవసాయ విద్యుత్ బిల్లులను ప్రామాణికంగా తీసుకోవడం లేదన్నారు మీటర్ల వల్ల సంక్షేమ పథకాలు కోత విధిస్తారనే భయాందోళనలు రైతులకు అవసరం లేదన్నారు వ్యవసాయ బోర్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వల్ల రైతులకు ఎలాంటి విద్యుత్ బిల్లుల భారం పడదని పూర్తిగా ఉచితమని అధికారులు చెప్పారు నగదు బదిలీ ద్వారా రైతుకు చెందిన ప్రత్యేక బ్యాంకు ఖాతాలు ఆ బిల్లు మొత్తాన్ని ప్రతి నెల ప్రభుత్వమే వేస్తుందని తెలిపారు అది తిరిగి రైతుల ద్వారా విద్యుత్ సంస్థలకు చెల్లించడం జరుగుతుందని తెలిపారు రైతులు వారి జేబు నుంచి ఒక్క పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని వెల్లడించారు అధికారులు ప్రస్తుతం ఏ విధంగా ఉచిత విద్యుత్ పొందుతున్నారు ఇక మీద కూడా అలాగే పొందుతారని తెలిపారు ఖర్చు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని గుర్తు చేశారు